వినేష్ పోగాట్ ప్రొఫెషనల్ ఇండియన్ రెస్లర్, 3 సార్లు ఇండియా తరపు నుంచి ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసింది. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో మొట్టమొదటిసారిగా ఇండియా తరపు నుంచి ఫైనల్స్కి చేరుకుని కొత్త హిస్టరీని క్రియేట్ చేసింది. కానీ 100 గ్రాముల పొరుగు ఆమెకు 506 గ్రాముల మెడల్నే దూరం చేసింది. ఏషియన్ గేమ్స్లో ఇండియా తరపున మొట్టమొదటి గోల్డ్ మెడల్, కామన్వెల్త్ గేమ్స్లో ఇండియా తరపున మొట్టమొదటి గోల్డ్ మెడల్, వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో మల్టిపుల్ టైమ్స్ విన్ అయిన ఓన్లీ ఇండియన్ రెజ్లర్, అలాగే లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్కి ఎంపికైన మొట్టమొదటి ఇండియన్ అథ్లెట్, 4 సార్లు వరల్డ్ ఛాంపియన్, అసలు ఓటమంటే ఏంటో తెలియని జపాన్ రెజ్లర్, సుసాకిని ఓడించిన మొట్టమొదటి రెజ్లర్ కూడా వినేష్ పోగాటే. భారతదేశానికి ఇంత కీర్తి తెచ్చిన ఇదే వినేష్ పోగాట్ తను గెలుచుకున్న మెడల్స్ని గంగలో పడేయడానికి వెళ్ళింది. 40 రోజుల పాటు న్యాయం కోసం రోడ్డు మీద పడుకుంది. ప్రభుత్వం, ప్రెస్ ఆమెకు ఎలాంటి సహాయం చేయకపోయినా కానీ పోరాడుతూనే ఉంది. కానీ ఆ పోరాటం చేయాల్సింది రోడ్డు మీద కాదని చెప్పి తెలుసుకుని ఒలింపిక్స్లోకి మళ్ళీ ఎంటర్ అయి గోల్డ్ మెడల్ సాధిస్తుంది అనుకునే టైంలో విధి వెక్కిరించిన వినేష్ పోగట్ చరిత్ర గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. వినేష్ పోగాట్ ఆగస్టు 25, 1994 హర్యానాలో జన్మించింది. ఆమె తండ్రి పేరు రాజ్పాల్ పోగాట్. అంటే వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా రెస్లెస్సే. వాళ్ళ సిస్టర్ ప్రియాంక పోగాట్, అలాగే కజిన్స్ గీతా పోగాట్, రింతు పోగాట్, బబితా కుమారి వీళ్ళందరూ కూడా రెస్లెస్సే. మీరు ఆల్రెడీ గీతా బబితాల గురించి దంగల్ సినిమాలో చూసే ఉంటారు. వాళ్ళ కజినే ఈ వినేష్ పోగాట్. అండ్ ఈమె కూడా గీతా బబితా ఫాదర్ దగ్గరే ట్రైనింగ్ తీసుకుంది. మహావీర్ సింగ్ పోగాట్ గారే ఈమెకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. బట్ ఆడపిల్లలకి ఇలా రెజ్లింగ్ నేర్పించడం వాళ్ళ ఊర్లో ఏ ఒక్కరు కూడా నచ్చలేదు. కానీ మహావీర్ సింగ్ గారు మాత్రం వాళ్ళ మాటలేమి పట్టించుకోకుండా వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఆ ట్రైనింగ్ తర్వాత తను మొట్టమొదటిసారిగా 2013 ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేసింది. 51 కేజీస్ ఫ్రీ స్టైల్ కేటగిరీలో వినేష్ పోగాట్ పార్టిసిపేట్ చేసి బ్రాంజ్ మెడల్ని గెలుచుకుంది. ఆ తర్వాత అదే సంవత్సరం కామన్వెల్త్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేసి సిల్వర్ మెడల్ని గెలుచుకుంది. ఆ తర్వాత 2014 కామన్వెల్త్ గేమ్స్లో తన వెయిట్ని తగ్గించుకొని 48 కేజీస్ కేటగిరీలో ఆమె పార్టిసిపేట్ చేసింది. ఈ కామన్వెల్త్ గేమ్స్లో ఇంగ్లాండ్ ప్రత్యర్థిపైన గెలిచి మొట్టమొదటి గోల్డ్ మెడల్ని ఆమె సొంతం చేసుకుంది. అలాగే 2014 సౌత్ కొరియాలో జరిగిన ఏషియన్ గేమ్స్లో 48 కేజీ కేటగిరీలో పార్టిసిపేట్ చేసి బ్రాంజ్ మెడల్ని గెలుచుకుంది. ఆ తర్వాత 2015 ఖత్తర్లో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్స్లో తను సిల్వర్ మెడల్ని సాధించింది. ఏప్రిల్ 2016 వినేష్ పోగాట్ వరల్డ్ రెజ్లింగ్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసింది. ఈ టోర్నమెంట్లో క్వాలిఫై అయితేనే ఆమె 2016 సమ్మర్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడానికి అర్హత పొందుతుంది. కానీ తను 400 గ్రాముల వెయిట్ ఎక్స్ట్రా ఉండటం వలన డిస్క్వాలిఫై చేసి వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత సెకండ్ టోర్నమెంట్ అంటే వరల్డ్ రెజ్లింగ్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్ది సెకండ్ ఈవెంట్ జరిగింది. ఆ సెకండ్ ఈవెంట్లో తను 48 కేజీస్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసి 2016 రియో ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడానికి అర్హత పొందింది. కానీ 2016 రియో ఒలింపిక్స్లో తను క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు తన మోకాల్లో ఉండే లెగ్మెంట్ ఇంజురీ అయింది. దీని కారణంగా తన టోర్నమెంట్ మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2018 మళ్ళీ తను కామన్వెల్త్ గేమ్స్లోకి కంబ్యాక్ ఇచ్చింది. 50 కేజీస్ కేటగిరీలో ఆమె 2018 కామన్వెల్త్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ పార్టిసిపేట్ చేసిన మ్యాచ్లన్నింటిలో తను వరుసగా గెలుచుకుంటూ వచ్చి కామన్వెల్త్ గేమ్స్లో తన సెకండ్ గోల్డ్ మెడల్ని సాధించింది. అండ్ అదే 2018 ఏషియన్ గేమ్స్లో తన 50 కేజీ కేటగిరీలో గోల్డ్ మెడల్ని సాధించింది. ఈ గోల్డ్ మెడల్తో కామన్వెల్త్లో అలాగే ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించిన మొట్టమొదటి ఇండియన్ రెజ్లర్గా వినేష్ పోగాట్ హిస్టరీని క్రియేట్ చేసింది. 2019 ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్లో తను బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. అదే సంవత్సరం యాసర్ డోంగు టోర్నమెంట్లో తను గోల్డ్ మెడల్ని సాధించింది. అలాగే 2019 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్లో 53 కేజీ కేటగిరీలో ఆమె బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. 2020 టోక్యో ఒలింపిక్స్లో ఇండియా తరపు నుంచి క్వాలిఫైన రెజ్లర్స్లో వినేష్ పోగాట్ మొట్టమొదటి రెజ్లర్. కానీ ఆ ఒలింపిక్స్లో 6th ప్లేస్లో నిలిచి టోర్నమెంట్ నుంచి ఎగ్జిట్ అయింది. 2023 జనవరి వినేష్ పోగాట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, అలాగే అన్షు మాలిక్తో పాటు 30 మంది ఇండియన్ రెజ్లర్స్ రెజ్లర్స్ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అయిన బ్రిజ్ భూషణ్ ఫీమేల్ ప్లేయర్స్ని సెక్షువల్గా హెరాస్ చేశాడని చెప్పి ఈ ప్రొటెస్ట్ని అయితే వాళ్ళు చేయడం జరిగింది. ఈ న్యూస్ బయటకు రావడంతో ప్రొటెస్ట్లు అనేవి స్టార్ట్ అయ్యాయి. చాలా మంది రెజ్లర్స్ ఆడామాగా తేడా లేకుండా ఈ ప్రొటెస్ట్లో పాల్గొని న్యాయం జరగాలని చెప్పి డిమాండ్ చేశారు. ఈ కాంట్రవర్సీ బయటకు రావడంతో ఇండియన్ స్పోర్ట్స్ మినిస్టర్ లక్నోలో జరగాల్సిన నేషనల్ రెజ్లింగ్ క్యాంప్ని క్యాన్సిల్ కూడా చేశారు. అండ్ ఈ ప్రొటెస్ట్ గురించి న్యూస్ మెల్లిమెల్లిగా దేశం మొత్తం పాకటం స్టార్ట్ అయింది. అండ్ మెల్లిగా ఇంకొంతమంది ఫీమేల్ రెజ్లర్స్ వచ్చి వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్ కూడా వాళ్ళు షేర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. వినేష్ పోగాట్ చెప్పిన దాని ప్రకారం ముందు ఇద్దరు 3 అమ్మాయిలు ప్రూఫ్స్ తో సహా తమకు జరిగిన దాడుల్ని ప్రూవ్ చేయడానికి చెప్పి ముందుకొచ్చారు. అండ్ ఆ తర్వాత 2 కాస్త 5-6 మారారు. అండ్ అంతేకాకుండా కేరళ మహారాష్ట్ర నుంచి కూడా అమ్మాయిలు ఫోన్లు చేసి తమకు కూడా ఇలాంటివి జరిగాయని చెప్పి కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ అండ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్
పిటి ఉష ఈ రెసలర్స్ ను కలిసి ఇన్వెస్టిగేషన్ జరిపించి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి మాటిచ్చారు. వీళ్ళే కాకుండా బబితా పోగట్, ఇందాక చెప్పాను కదా పోగట్ సిస్టర్స్ అని, వాళ్ళలో ఒక ఆవిడే ఈ బబితా పోగట్. అండ్ డీమ్ వచ్చేసి వన్ ఆఫ్ ది బీజేపీ లీడర్స్. సో ఏం కూడా రెసలర్స్ కి సపోర్ట్ గా మాట్లాడింది, వాళ్ళకి న్యాయం జరిగేలా చేస్తానని చెప్పి ఆమె మాట కూడా ఇచ్చింది. సో ఇక్కడ మనకు క్లియర్ గా అర్థం అవుతుంది ఏంటంటే గవర్నమెంట్ మన రెసలర్స్ కి సపోర్ట్ గా నిలిచింది. అండ్ ఈ ఎలిగేషన్స్ వచ్చింది పవర్ లో ఉన్న ఎంపీ మీదైనా, కానీ రియాక్ట్ అవడంలో మాత్రం మన గవర్నమెంట్ వెనకడుగోలేదు. అండ్ ఎలిగేషన్స్ పడిన ఎంపీ పేరు వచ్చేసి బ్రిజ్ భూషణ్. ఇతను ఎంపీతో పాటు రెజ్లింగ్ ఫెడరేషన్ కి ప్రెసిడెంట్ కూడా. సో తనేం చెప్తున్నాడంటే తను ఎలాంటి తప్పు చేయలేదని, ఇవన్నీ ఫేక్ ఎలిగేషన్స్ అని, ఏ ఒక్క అమ్మాయి కూడా నేను తప్పు చేశానని చెప్పి ప్రూవ్ చేస్తే ఉరి శిక్షకు కూడా నేను రెడీ అని చెప్పి అతను గట్టిగా చెప్పుకుంటూ వచ్చాడు. అండ్ అంతేకాకుండా రెజ్లర్స్ ఈ ధర్నాలు చేయడానికి కారణం రెజ్లింగ్ ఫెడరేషన్ లో ఉన్న కొత్త రూల్స్ అని, అండ్ ఆ రూల్స్ నచ్చక వీళ్ళు ఫ్రస్ట్రేషన్ తో ఇలాంటి ప్రొటెస్టులు చేస్తారని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. అండ్ ఆయన చెప్పిన ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రొటెస్ట్ వెనకాల ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడట. సో ఆ బిజినెస్ మ్యాన్ కంట్రోల్ లో ఉన్న కొంతమంది రెజ్లర్స్ అతను చెప్పిన మాటలు విని ఈ ప్రొటెస్ట్లు అన్ని చేస్తున్నారట. సో ఇదనమాట రెజ్లర్స్ చేసిన ప్రొటెస్ట్ కి ఎంపీ ఇచ్చిన కౌంటర్ స్టేట్మెంట్స్. సో వీళ్ళలో ఎవరు చెప్పేది నిజమో తెలుసుకోవడం కోసం స్పోర్ట్స్ మినిస్టర్ అయిన అనురాగ్ ఠాకూర్ గారు ఒక ఓవర్ సైట్ కమిటీని ఫామ్ చేశారు. అండ్ ఈ కమిటీ కేవలం 4 వారాల్లోనే ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని పూర్తి చేస్తుందని చెప్పి ఆయన చెప్పారు. సో ఇలా ఠాకూర్ హామీ ఇవ్వడంతో జనవరిలో రెజ్లర్స్ అందరూ ప్రొటెస్ట్ ని ఆపేశారు. అండ్ బ్రిజ్ భూషణ్ ని అతను పోస్టులో నుంచి తీసేశారు. సో గవర్నమెంట్ ఫామ్ చేసిన ఈ ఓవర్ సైట్ కమిటీతో పాటు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కూడా ఒక కమిటీని ఫామ్ చేసి దానికి మేరీ కామ్ ని హెడ్ గా పెట్టి ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేశారు. సో ఇక్కడ వరకు వింటే అంతా బానే జరిగిందని చెప్పి అనిపిస్తుంది. మన రెజ్లర్ కి న్యాయం చేయడం కోసం గవర్నమెంట్ తో పాటు ఒలింపిక్ కమిటీ కూడా ముందుకొచ్చింది. బట్ ఆ తర్వాత ఏం జరిగింది, ఈ కమిటీ వచ్చేసి జనవరిలో ఫామ్ అయింది. అండ్ 4 వారాల్లో రిజల్ట్ మీ ముందుకు వచ్చేస్తుందని చెప్పి అన్నారు. అలాంటిది ఇప్పటి వరకు ఏం జరగలేదు. పైకి చూడటానికి మాత్రం గవర్నమెంట్ చాలా బాగా రియాక్ట్ అయినట్లు అనిపించింది. కానీ బాగా అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ ఈ మ్యాటర్ని కామ్ గా ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి చూసింది. వినేష్ పోకట్ చెప్పిన దాని ప్రకారం ఈ స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ ఎవరైతే ఉన్నారో అతని కమిటీని ఫామ్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ ప్రొటెస్ట్ ని ఆపడానికి మాత్రమే. వినేష్ పోగట్ చెప్పడమే కాదు, డీప్ గా ఆలోచిస్తే మనకు కూడా ఇదే నిజం అని చెప్పి అనిపిస్తుంది. ఎప్పుడో జనవరిలో ప్రొటెస్టులు స్టార్ట్ చేస్తే కనీసం బ్రిజ్ భూషణ్ మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. ఢిల్లీ పోలీస్ బ్రిజ్ భూషణ్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోవడంతో రెజ్లర్స్ సుప్రీంకోర్టుకి వెళ్లారు. అండ్ ఫైనల్ గా సుప్రీంకోర్టు ఆర్డర్ చేయడంతో పోలీసులు బ్రిజ్ భూషణ్ మీద ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేశారు. అండ్ ఈ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ లో పోస్కో యాక్ట్ కూడా ఉంది. అండ్ డి యాక్ట్ కింద కనుక అరెస్ట్ చేస్తే వాళ్ళకు బెయిల్ కూడా ఉండదు. ఈ ప్రొటెస్ట్ చేసిన టైంలో వినేష్ పోగట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి, అలాగే స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ గారికి తన మెంటల్ హెరాస్మెంట్ గురించి, టార్చర్ గురించి, అండ్ అలాగే ఆమె ఫ్యామిలీ పైన వస్తున్న థ్రెట్స్ గురించి ఆమె వివరించడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్ తర్వాత తనకు న్యాయం జరగాలంటే తను ఒలింపిక్స్ లో మెడల్ సాధించాలనే ఉద్దేశంతో వినేష్ పోగట్ 2024 ఏషియన్ రెజ్లింగ్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ లో తను 50 kg కేటగిరీలో క్వాలిఫై అయింది. దీంతో 2024 సమ్మర్ ఒలింపిక్స్ లో తను పార్టిసిపేట్ చేయడానికి అర్హత పొందింది. తను పార్టిసిపేట్ చేసిన ఈ ఒలింపిక్స్ లో ఇప్పటి వరకు ఓటమంటూ ఎరగని, అలాగే టోక్యో ఒలింపిక్స్ లో ప్రత్యర్థులకు 1 పాయింట్ కూడా ఇవ్వని జపాన్ రెజ్లర్ అయిన సుసాకి పైన ఆమె గెలవడం జరిగింది. ఈ గెలుపుతో అందరూ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టేసిందని చెప్పి అనుకున్నారు. కానీ ఫైనల్స్ ముందు వెయిట్ చెకప్ చేసినప్పుడు 100 grams ఎక్స్ట్రా ఉందని చెప్పి ఆమెను టోర్నమెంట్ నుంచి డిస్క్వాలిఫై చేశారు. కానీ రిపోర్ట్స్ ప్రకారం వినేష్ పోగట్ తన డిస్క్వాలిఫికేషన్ తర్వాత కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ కి ఈ డెసిషన్ కి అగనెస్ట్ గా అపీల్ చేసుకోవడం అయితే జరిగింది. ఆమె ఏమైనా అపీల్ చేసిందంటే, ఫస్ట్ డే తన లీగల్ వెయిట్ తోనే అన్ని మ్యాచెస్ ఆడి గెలిచింది కాబట్టి సిల్వర్ మెడల్ కి నేను అర్హురాలని చెప్పి ఆమె ఆ కోర్టులో అపీల్ చేసుకోవడం జరిగింది. సో కోర్టు దానికి కన్సిడర్ గా తీసుకుని సిల్వర్ మెడల్ ఇస్తుందా లేదనేది మనం వెయిట్ చేసి చూడాలి. నేనైతే ఆమెకి సిల్వర్ మెడల్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈ విషయాన్ని బయటికి చెప్పిన తర్వాత ఆమె పబ్లిక్ గా తన రిటైర్మెంట్ ను కూడా ప్రకటించింది. ఏదేమైనా కానీ ఖచ్చితంగా షీ డిజర్వ్స్ మెడల్. సో ఆ సిల్వర్ మెడల్ రావాలని చెప్పి మనమైతే మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.